हेलो हाय गुड मॉर्निंग नमस्ते अंदर की वेलकम टू माय चैनल नमस्ते मच्चा सो ई रोज़ मेमो लंकावी लो उन्नम ई रोज़ मत्तम कुडा मेमो लंकावी सिटी टूर चेयबोतुन्नाम अन्नमाट सो मॉर्निंग हड़ाविडिगा लेचेसी इट्ला मत्तम इट्ला अंटे जल्दी जल्दी अयिपोयिंदी ब्रेकफास्ट तिंदामनि चेप्पेसी मेमु इप्पुडु वच्चाम ఏ ఉంటదో బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏడబోతామో మొత్తం చూపిస్తా చూడండి ఓకే ఏంది రాజా ఏం రిస్క్ చేయొదా ఎందుకే దోశ ఉందా దోశ ఇంకా ఓకే ఎందుకంటే ఇక్కడ అన్ని ఏమేమో ఉన్నాయి అన్నమాట ఇవి తింటే మళ్ళీ లేన్ పోన్లు అయితే ఎందుకు అని చెప్పేసి ఏమో ఉంది కదరా ఇట్లా అన్నం లాంట అన్నం లాగా నేను చూడలేను చిక పల్లీలు ఏమేమో ఎండు చేపలు అవి ఇవి ఉన్నాయి జ్యూస్లు ఉన్నాయి ఇంకా బ్రెడ్ జామ్ అనుకుంటా ఏ వావ్ ఇక్కడ ఇదేదో ఉంది కస్టర్డా అదేంటిది వాఫిల్స్ ఆ వావ్ ఓకే ఇంకా పేస్ట్రీస్ అవి ఇట్లా ఉన్నాయిడ కానీ ఏం రిస్క్ చేయొతాను అంటున్నారు నా పిల్లలు కాబట్టి నేను రిస్క్ చేస్తా ఇక చూడండి నేను ఏమేం తెచ్చుకున్నానో అదేదో పరాటా అంట చికెన్ కర్రీ తెచ్చుకున్నా పొద్దు పొద్దున ఇలా చికెన్ కూడా పెడుతున్నారు అదేమో దోశ చికెన్ కర్రీ తెచ్చుకుంది వైషి ఏం తెచ్చుకుంది బ్రెడ్ జామ్ తెచ్చుకుంది ఇప్పుడు నేను తేజగానికి చెప్పి పండ్లు తెమ్మని చెప్పినా వాడు పండ్లు తీసుకురానికి పోతున్నాడు ఇక తిన్న తర్వాత బయలుదేరుతాము ఇక బ్రేక్ఫాస్ట్ చేసినాం పోతున్నాము మా టాక్సీ ఆల్రెడీ వచ్చి వెయిట్ చేస్తుంది పాపము అది మా ఐదా లెట్స్ సే గుడ్ మార్నింగ్ Good morning. Sorry for late. So beautiful today. Wow. Oh, thank you. So having a breakfast already? Yes, we already had. Okay. Thanks for waiting. No problem. అయితే మేము ఇప్పుడు ఇట్లా ఇక్కడ నుండి ఇట్లా ఇక్కడికి వచ్చేసాం ఎందుకు వచ్చాం అంటే ఇక అర్థమైతుంది కదా తేజగానికి ఇక ఆగనే ఆగదు ఏటీవీ కోసం అని చెప్పేసి ఇనియా చూసిరా ఎంత బాగుంది ఈ రోజు డ్రెస్ మామూలుగా లేదు అసలు హైదరాబాద్ దుబాయ్ లా संबंधी टोटल इनफर्मेशन अंत इक वीलिस्तर इन मैं चूस रोड चेपिस्तारा मल्ल एक्पिस्तारा अभी अरक रोड वाटर फॉल्स दूसरी इंका चूस्त सर गंटे गंट सैडर्स अंत रेडी अयर्रु ఇప్పుడు బున్ని మళ్ళీ తేజగాడి ఇద్దరు ఒక ఏటీవీ మీద నేను వైషి ఇద్దరు ఒక ఏటీవీ మీద బున్ని డ్రెస్ చేంజ్ చేసేసింది అన్నమాట నేనేమో వైషు ఏటీవీ ఎక్కుతున్నా బున్ని ఏమో తేజగాడి ఎక్కుతుంది ఓకే గెట్ రెడీ Oh
అడ్వెంచర్ అయ్యిందా మాకు. ఇప్పుడు అసలు మామూలుగా కాదు, మధ్యలోనేమో నీళ్లున్నాయి, నీళ్ళకెంచి తీసుకెళ్లిపోయారు, మళ్ళీ దాని తర్వాతనేమో బుడద బుడద ఉంది, తా వంపులు కిందకి మీదకి గుంతలున్నాయి, ఆ గుంతలకెంచి ఇక మొత్తం ఏదో కష్టపడేసి ఇక తీసుకొని వచ్చినుండే. కానీ అమ్మో ఎంతకైనా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, నా రాజావారు కానీ అమ్మగారు కానీ సూపర్, అసలు తోపులు ఇద్దరు. ఆ బండి ఎంత బరువి పాడైతుంది. ఇంకా ఇంకొకటి ఏంటంటే, మా బుణ్ణి ధైర్యానికి మెచ్చుకోవాలి, తేజ్ కానీ నమ్మి తేజ్ కానీ వెనకాల కూసుంది. ఇక చూడండి వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చినాం, చూపిస్తా. ఇక చూడండి గియే అన్నమాట వాటర్ ఫాల్స్, ఎంత బాగున్నాయి కదా. కొండల మధ్యలో ఎక్కడెక్కడి నుండో అక్కడి నుండి ఎక్కడి నుండో తిరిగి 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 వస్తే లాస్ట్కి ఈడ వాటర్ ఫాల్స్ కనబడ్డాయి. బుణ్ణి కూడా చూడండి వీడియో తీస్తుంది, కాళ్ళు కడుక్కోవాల్సిందే. ఈడ మెల్లగా తేజ్ గాడు అక్కడ కూర్చున్నాడు. ఈయన పాపము ఒక కొండ ఎక్కింది, ఈమె కొండెక్కి ఆ కొండ మీద నిలబడినామని వీడియో తీస్తుంది. సరిపోయింది ఇద్దరికిద్దరు. ఇక చూడండి వెనకాల నుండి నా బిడ్డ మళ్ళీ బుణ్ణి ఎట్లా నడుపుకుంటూ వస్తున్నారు. మామూలుగా లేవు వీళ్ళ కథలు. వామ్మో ఏదో రోడ్ల మీద స్కూటర్ బైక్ నడిపినట్టు నడుపుతుంది కదా నా బిడ్డ, సూపర్ అసలు. ఇక నా రాజావారి బైక్ నేను ఎక్కినా నా రాజావారి సంతోషమే సంతోషము. దిక్కులు చూడకరా అంటే నన్ను చూస్తూ ఉంటాడు ఊరికే. ముందు నుండేమో ఇక నా బిడ్డ బుణ్ణి ఇద్దరు ఆగుతలేరు ఆగుతలేరు. ఇక చూడండి నీళ్ళకించి ఎట్లొస్తున్నారో ఇద్దరు అక్క చెల్లెలు కలిసి. వామ్ము ఇలా ధైర్యానికి మెచ్చుకోవాలి అసలు నేను. ఓకే మొత్తానికి మేము ఏటీవీ ఎక్కేసి వచ్చేసినాం, మామూలు ఎక్స్పీరియన్స్ లేకుండుండే. మీరు కూడా ఎప్పుడైనా సరే లంకావి వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఏటీవీకి రండి. ఓకే ఇక మేము ఇందాక ఏటీవీ చేసినాం, ఫుల్ అంటే ఫుల్ సూపర్ ఉండే. ఇక ఏటీవీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినాము, ఎక్కడికంటే బీచ్ దగ్గరికి. వాటర్ యాక్టివిటీస్ ఏమైనా చేద్దామని చెప్పి చూడండి. చలో ఇప్పుడు మేము బోటింగ్ అవన్నీ చేద్దామని చెప్పేసి ఇక్కడ హైలాండ్ కి వచ్చినాం అనమాట. దిస్ ఇస్ కాల్ హైలాండ్ హాపింగ్. ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా రండి ఇక్కడికి. వైషు యాక్చువల్లీ అయితే మేము బిక్నీలు కొంటున్నాం అనమాట, వర్షం ఇక్కడ ఏమంటారు నీళ్ళల్లో తడుస్తాం కదా, బిక్నీలు వేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాం ఈరోజు. ఇంకా చూడాలి ఏమవుతుందో. ఇక ఇప్పుడు బోట్ ఎక్కడానికి పోతున్నా, తొందరగా ఫాస్ట్ గా పోవాడికి ఆల్రెడీ లేట్ అయిపోయింది, గునుగుతున్నాడు అనుకుంటా. మేము ఇప్పుడు బోట్ ఎక్కడానికి పోతున్నాము. ఇక మేము బోట్ ఎక్కేసినాం. ఇక చూడండి పిల్లలు ఇక్కడ కూర్చున్నారు. హైదరాబాద్ పోతున్నాం, పోదామా మన ఎల్బీనగర్ హైదరాబాద్ గుప్ప తీసుకుపోదాం. ఇక్కడ ఫేస్ మధ్యలో టమ్మీ అనమాట, మొత్తం ఇక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ పడుకున్నట్టు కనిపిస్తుంది వ్యూ అంతా. ఇక్కడ ఐలాండ్ చూడండి ఎంత బాగుందో. వావ్ మావుడు మామూలుగా బాగా ఇస్తలేడు. వాటర్ కూడా చూడండి సో ఇది మా అక్క చూసి భయపడి పాతి వచ్చింది. ఇలాంటి నేచర్ లోకి వస్తేనే ఇలాంటివన్నీ కనిపిస్తాయి మనకి నార్మల్ గా. ఇక చూడండి మేము మొత్తానికి మమ్మల్ని ఇక్కడ వదిలేసిండ్రు. ప్రెగ్నెంట్ ఉమెన్ ఐలాండ్ అంటారంట దీన్ని. ఇక్కడ ఒక గంట సేపు ఇక్కడ ఇక టీలు కాఫీలు ఏమైనా నాస్టా గిట్లు ఏమైనా చేయాలంటే చేయొచ్చు. వెల్కమ్ టు లంకావి, వెల్కమ్ టు వెల్కమ్ టు ప్రెగ్నెంట్ ఉమెన్ ఐలాండ్. ఓకే మ్యాగీలు అవి ఇవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ కొంచెం సేపు తినొచ్చు చెయ్యొచ్చు. ఇక్కడ మొత్తం ఆర్ఎం అడ్మిషన్ అంతా ఏదేదో రాసి ఉంది ఇక్కడ. యాక్టివిటీ 30 మినిట్స్కి 20, ప్యాడిల్ బోట్ 30 మినిట్స్కి 25. ఇక ఇక్కడికి రావడం రావడం మాకు వెల్కమ్ డ్రింక్స్ ఇస్తున్నారు. అయ్యో తేజగాడు ఓల్కే వచ్చిండు. మ్యాంగో బాగుందా? మ్యాంగో బాగుంది. ఓకే వెల్కమ్ డ్రింక్ ఇక్కడ రికార్డ్.
ఇంకా నా బిడ్డ ఈ రోజు నుండి డైటింగ్ చేస్తుందంట. ఉట్టి లెట్యూస్ లా ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టుకుని తింటుంది. ఉట్టి పేరుకి మాత్రమే ఆమె డైటింగ్ చేసేది. ఉట్టప్పుడు ఇట్లాంటి తిండి ఇంకొడు ఆమెకి ఎంత మంచిగా పెట్టినా కూడా. ఇక మేము ఇప్పుడు ఇక్కడ హైలాండ్ దగ్గరకు వచ్చినాం, తింటున్నాము. ఫ్రైస్ కిట్ ఆర్డర్ పెట్టుకొని తర్వాత వాటర్ యాక్టివిటీస్ అవన్నీ స్టార్ట్ చేస్తాం. ఇక జ్యూసులు ఇట్లా అన్ని తాగేసినాం. ఇంక ఇప్పుడు డ్రెస్సులు చేంజ్ చేసేసుకుంటాం అనమాట, ఎందుకంటే బాగా చిరాకు చిరాకు ఉంది. పొడుగు పొడువి ప్లస్ డీప్ నెక్ ఉన్నాయి, చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. ఆల్రెడీ ఇది డ్రెస్ మార్చేసుకుంది, ఇప్పుడు నేను కూడా డ్రెస్ మార్చుకొని వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి, అక్కడ పోతున్నాం అనమాట. మీరు ఎప్పుడు లంకావి వచ్చినా సరే ఇక్కడికి ఖచ్చితంగా రండి, ఎందుకంటే ఇది చూడాల్సిన ప్లేస్. ఇక టికెట్లు వచ్చేసి ఇట్లున్నాయి. ఇక్కడ వాళ్ళకైతే 3 రూపాయలేనంత, 3 రింగెట్లు. ఇక మనం కాదు మలేషియన్స్కి, అదే ఇక ఫారినర్స్ అంటే ఇక మనం దూరం నుండి వచ్చినాం కదా, ఇక మనం వీళ్ళ కంట్రీ కాదు కాబట్టి 6 రింగెట్స్. చిన్నపిల్లలకైతే 3. అయితే ఇప్పుడు ఇక టికెట్లు తీసుకొని యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఏమేమి యాక్టివిటీస్ చేస్తామో చూడండి. ఇక మీరు ఇక అక్కడ నుండి మేము ఎంట్రన్స్ టికెట్లు తీసుకున్నాం. ఇట్లా చేతులకు గట్టే బ్యాండ్లు ఇచ్చారు. అక్కడ నుండి ఇక్కడ పైకి పోవాలి. పైకి పోయిన తర్వాత ఏమైనా యాక్టివిటీస్ చేస్తాం చూడండి. బట్టలు అయితే మార్చేసుకున్నాం, కానీ మొత్తం తోబా తోబా అవుతున్నాం నడుచుకుంటూ రావాలంటే. అక్కడెక్కడ నుండి నడుచుకుంటూ రావాలి. డైరెక్ట్గా బున్ని అయితే చెప్పులు చేతిలో పట్టుకుని నడుచుకుంటూ వస్తుంది. ఇక్కడ పోయిన తర్వాత ఏమేమి కథలు ఉంటాయో ఏం పాడు చూడాలి. వామ్మ ఇదేదో తేడానే ఉంది జాగా, కానీ బాగుంది. నేచర్ని ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఒక్కసారైనా ఇడికి విజిట్ కావాలా. భలే ఉంది జంగల్ లోపల, ఎడారి లోపల, ఏడనో లోపల. ఈడ మొత్తం యాక్టివిటీస్ అన్ని గీడనే ఉన్నాయి, కనబడుతున్నాయి. వే ఇన్ ఇక్కడ నుండి ఇంకే పొక్కలకు పోవాలరా అయ్యా. ఆడంతా హైలాండ్ ఉంది చూడండి. కీడ్స్ కీ లోకల్ గిట్ల పెట్టుకోయారు మళ్ళీగా. ప్రేమికులు గిట్ల ప్రేమ గట్టిగా ఉండాలి అలా బంధం గిట్ల అని చెప్పేసి. మా అమ్మ కోతును నేడ చూసే తల్లి చూసి. అరే తేజగా నిన్నైతే ఏమనేలే నీ దోస్తులే కాబట్టి, కానీ ఈడ బాగుంది చాలా. అస్సలి జగాకో ఆగే హమ్లోగ్ అభి దేఖో కైసా హే కమెంట్ కర్కే బతో. బస్ జిందగీ మే ఏక్ బార్ ఐసీ జగా ఆనా చాహియే, కుచ్ భీ బోలో. క్యా బోల్తే రే బచ్చే లో మల్టీ కలర్. ఇక ఇప్పుడు ఏందో కవాసకియో కయ్యాకినో ఏదో చేద్దాం అని అంటుర్రు నా పిల్లలు. ఏం పాడు, ఈడనే టికెట్లు తీసుకోవాలి. చూసి కింద పడగల మూతి బొక్కలు రాలితే. చూసిరా జాగ ఎంత బాగుందో, మస్తుంది రే. ఇక మా లగేజ్ సామాన్లు ఇట్లా అన్ని తీసుకుందామని చెప్పేసి మేము ఒక లాకర్ తీసుకున్నాం. ఇక్కడ లాకర్లో పెట్టేసి సామాన్లన్నీ ఇప్పుడు అదేదో చేయడానికి పోతున్నాం. దాన్ని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు, చెప్తా. కియా కయాక్ కయాక్ అంట. అమ్మగాడు కూర్చుంది ఇప్పుడు. తర్వాత అమ్మో ఇది అంత చాలా కొత్త ఎక్స్పీరియన్స్. అక్క నేను మమ్మీ కూర్చుంటాం అక్క వెళ్ళు. వీళ్ళు 2 మెంబర్స్. ఎట్లుందే ఆడకి ఎట్లా రావాలి అక్కావు తేజ. ఏం భయపెట్టే మా ముస్తాను. వామ్మో ఇదేం ఎక్స్పీరియన్స్ రా బాబు, ఒక దిక్కు ముందుకు అంటుంటే వెనకాలకి పోతుంది, వెనకాలకి అంటుంటే ముందుకు పోతుంది. కానీ ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా ఉంది. ఎప్పుడైనా ఒక్కసారి లైఫ్లో ఇట్లాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి ఏమైనా కానీ. నేను నా రాజావారు ఇద్దరం ఇక్కడే ఉన్నాము మంచిగా. ఏమంటారు నాన్న దీన్ని, కయాకీ చేస్తున్నాం. అక్కడనేమో బున్ని వైశు వాళ్ళు ఉన్నారు. ఎంత మంచిగా హైలాండ్లో మేము మాత్రమే ఎంజాయ్ చేసుకుంటూ తిరుగుతున్నాము. అయితే వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు యాక్చువల్లీ. ఇక మేము వెళ్ళిపోతాం, ఎండ ఇందులో మొత్తం చెమట కంపు వచ్చి పాడైతుంది. ఎప్పుడెప్పుడు ఇప్పేయాలా అన్నట్టే ఉంది నాకైతే. ఇక మాకు నడపనికి వస్తలేదు, ఇటు పోతుంది అటు పోతుంది అట్లా అని చెప్పేసి ఇక వైశు వాళ్ళ దగ్గరికి రమ్మని చెప్పినాం. అలా పడవ పట్టుకొని జర ముందల ముందలకి పోదామని చెప్పేసి వీళ్ళేమో నన్ను భయపెట్టిస్తున్నారు. ఇందులో తిరుగుతున్నాం కానీ ముఖాలైతే నల్ల బొగ్గులానే అయినాయి.
ఇక చూడండి మాకు పోనీకి వస్తలేదు అయితే వైష్ వాళ్ళ బోట్ పట్టుకొని పోతుంది చూసిరా ఎట్లా పోతున్నామో బోట్లోనే ఎంకాలం తక్క ఇంకా అక్కడ అది ఏంటిది అది బోట్లు అవి ఇవి అన్ని ఎక్కి చేసి ఇంకా రిటర్న్ పోతున్నాం మేము వేరే చోటకి అయితే అప్పటి నుండి అక్కడ ఏమంటారు ఆడ ఏమంటారు అది లంకావి దగ్గర మొత్తము సైక్లింగ్ అది ఏదో చేసినాం కదా కవాసకియో యమాసకియో అదేదో ఎక్కినాము ఇక అక్కడి నుండి ఇప్పుడు క్రొకడైల్ పార్క్ అంట అక్కడ పోతున్నాము మొత్తం మస్తు నెత్తిన వస్తుంది తలకాయ పోతుంది ఆ ఎండలో తిరిగి తిరిగి తిండి లేదు ఏం లేదు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసినాము ఫోటోలు గొడవలన్నమాట ఫోటోలు అన్ని వైష్ ఫోన్ లో దిగుతున్నాము ఇక ఇప్పుడు కార్ ఎక్కంగానే నా ఫోన్ చార్జింగ్ అని ఎగబడి ఎగబడి అక్కడ పోయిన తర్వాత వీడియో రికార్డ్ చేస్తా ఇక ఇక్కడ పెట్రోల్ పోపిద్దాం అని చెప్పేసి కార్ ఆపినాం అనమాట పెట్రోల్ రేట్ చూసిర్రా ఎంత ఉందో ఇది తక్కువ 2.050 పర్ ప్రైస్ లీటర్ అంటే 17 34 40 40 రూపాయలు లీటర్ సూపర్ సెల్ఫ్ సర్వీస్ ఇక్కడ మా ఐదానే పెట్రోల్ పోసుకుంటుంది కార్లా సెల్ఫ్ సర్వీస్ అయితే ఇక్కడ ఇక క్రొకడైల్ షో కోసం మనం వచ్చినాం కదా ఇక్కడ 90 రూపీస్ అది 90 రింగిట్స్ పెడితే మొత్తం ఇక స్టిక్కర్లు అవన్నీ ఇచ్చారు మనం క్రొకడైల్స్ ని ఎత్తుకోవచ్చు ఫోటోలు దిగొచ్చంట ఇక ఏదో కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక పిల్లలు వద్దన్నా సరే నేనే తీసుకున్నా చూపిస్తా లోపల పోయిన తర్వాత ఏడున్నాయో క్రొకడైల్ ఏం చేయాలి ఆడ ఏమంటారు నీళ్ళలో పోయినాం కదా ఐలాండ్ దగ్గరికి ముఖాలన్నీ వాడిపోయినాయి మార్నింగ్ కి ఇప్పటికి తేడా చూడు ముసలిని అది నిజందే అది అట్లాగే వండుకొని ఉంటది మొద్దుది అది ముసలి దానిలా ఎట్లా ఎత్తుపళ్ళు ఉన్నట్టున్నాయి దానికి ఎట్లా పాడైంది దాని ముసలు ఉన్నట్టుంది ఇంకా మొద్దు మొద్దుగా ఉంది కదలవే మొద్దుదానా అవును ఇక దీంట్లోనేమో తెల్లగా ప్యాచులు ప్యాచులు ఉంది ఆడనేమో అది నోరు తెరిచి వండుకుంది అక్కడ రెండున్నాయి ఆడ అదే కదా నోట్లో ఎప్పుడైతే వచ్చి ఆగుతుందో ఒకటేసారి బంద్ చేసేస్తుంది అవునా తెలుసు క్రొకడైల్ క్రొకడైల్ విచ్ కలర్ డూ యూ వాంట్ అమ్మో ఇడు చూడవే అదే కదా ఓ ఇక్కడనే అంట మాది యాక్టివిటీ దానికి తిండి తినిపియాలంట తినిపియవే వైషు ఫీడింగ్ వైషు అదే కదా దానికి కోపం రాగాలనే తల్లి అమాయకంగా అంట పడంగానే కొరుకుతుంది చూడు ఇది ఇది చాలా ఫాస్ట్ ఉంటుంది చూడాలి అది తెలివైంది అది పెద్దది దీని అన్నిటికంటే తాల్తి చూసింది తినిగా నీకేనే తినే పక్క నీకే అయ్యో అన్ని వస్తున్నాయి లోపలికి ఇప్పుడు అదే కదా అప్పటి నుండి ఆ మొసళ్ళని తినిపించినాం కదా ఇక ఇప్పుడు వాటిని ఎత్తుకొని ఫోటోలు దిగుదామని చెప్పేసి వచ్చినాం మేము ఇంకా చూడాలి పైసలు కట్టినాం కొడుక ఎత్తుకోవాల్సిందే అమ్మగాడు కమాన్ యూ కెన్ డూ అది ఏం చూస్తలేదు నిన్ను నిన్నెందుకు చూస్తుంది అది ఏం చూస్తలేదు అది నిన్ను చూస్తలేదు వైషు ఓకేనా పట్టుకో ఏం కాదు మై బ్రేవ్ గర్ల్ కమాన్ పట్టుకో బేటా రాజావారు పట్టుకోవాలి బేటా వైషు ఏమైనా వేయగలుగుతుంది తలుచుకుంటే అయ్యో కమాన్ వైషు ఇట్ వాంట్ మూవ్ ఇయర్ అండ్ దేర్ నో గోర్లు క్వశ్చన్ ఉన్నాయా అనే దానివి ఓకే ఆమె వైషు కదిలితే మొసలి కదులుతుంది అని చెప్పేసి అమ్మో నా బిడ్డ మంచిగానే పట్టుకుంది రో ముసలిని అదే కదా
రాజవరు పట్టుకోవాలి బెట. ఏం కాదు, పైసలు కట్టినాము. ఏంటిది, ఏంది ముందు చెప్పాల్సింది, పైసలు కట్టేసినాము. అమ్మనే ఎంత మంచిగా పట్టుకుందే. ఏం కాదు, ఏం కాదు, ధైర్యం ఉండు, ధైర్యం ఉండు, ధైర్యం ఉండు. ఏం కాదు, ఏం కాదు, అయిపోయింది. కథం కథం కథం. ఏం కాదు, ఏం కాదు. Listen to me. You cannot move. You don't move. Yes. You just relax. Relax. Okay. Appo em kadu. You don't move. You can see the camera. You can hear only. Akkade untadu, akkade untadu. Okay, look here. 1, 2, 3. Come on. అయిపోయింది యూట్యూబ్ లో. కమ్ ఆన్, ఇనియ చూసిరా క్రొకడైల్ పట్టుకుంది. Okay, 1, 2, 3. Okay, hold it, hold it, hold it. ఇక నేను ఇనయ వైశు ఏమో ముగ్గురమో ఇట్లా మంచిగా ఎత్తుకొని దిగినాం తేజగానికి. ఇక పడుతుంది కింద నుండి పటాయిస్తుంది దానికి. ఉట్టి గారి చెయ్యన్న పెట్టి ఇట్లా ముట్టుకోరా అయ్యా, ఏమంటది అది. ఇంకోసారి నా కొడక తోపు తోపు మాటలు మాట్లాడు, అప్పుడు చూపిస్తారా నీకు ఈ వీడియో. కానీ నేను చెప్తున్నాను కదా మీకు, ఎప్పుడైనా సరే ఒక్కసారైనా లైఫ్ లో ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయండి. ఎందుకంటే మనము ఇట్లా దూరం నుండి చూసింది వేరే ఉంటది, చిన్న ముసలే అది, ఏం చెయ్యదని మనకు తెలుసు. అయినా సరే ఇట్లా పటాయిస్తుంది ఒక్కొక్కరికి. ఇనియానైతే ఫుల్ అరిచేసింది పాపం మా బున్నిది. ఇక నేనేదో ధైర్యం చేసిన, నాకు కూడా పటాయించింది. కానీ ఇక ఏదో ఏం చేస్తాం, ఇక మళ్ళీ వీడియోలో మీ అందరు చూస్తే నా పరువు పోతుంది. ఇజ్జత్ కోసమైనా సరే, ఇజ్జత్కి కాదు, ఇజ్జత్కి సవాల్ తీసుకొని ఇంక ఇట్లా పట్టుకొని వీడియో అయితే రికార్డ్ చేసుకున్నా. వైషు అయితే ధైర్యంగా వేసింది. ఎవరికి, బల్లిక, బల్లికి భయమే. నే నాకు ఇంత ఇంత బల్లికి ఎంత భయపడతా తెలుసా, కానీ ఇంత ముసలి పట్టుకుంది. అది ఎంత ఉంది, ఇంత ఉంది అసలు, ఇంత ఇంత పెద్ద. అది బేబీ ముసలి ఇలా ఉందా, ఇట్లా పడేసి ఎంత పెద్ద ఉంది అది. అమ్మో కంచుది, అమ్మో ఇది లాస్ట్ కి పడేసేది. ఆ వీడియో నా దగ్గర ఉంది, నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మేము ఒక దగ్గరికి పోతున్నాము, ఆడ బేబీ ముసలిని పట్టుకున్నాం కదా. మా ఫోటోలు కూడా వచ్చినాయి చూడండి, ఎంత మంచిగా ఉన్నాయో ఫోటోలు. అయితే ఇక చూడండి ఇడా, ఇది ఏంది, ఇది బొమ్మనా నిజమైనదా లేకపోతే ఉట్టుట్టిదా, అర్థం అయితలేదు. కానీ ఎంత పెద్దగా పాడేంది ఇది, నమ్మ ముఖంలో అది నోరు ఓపెన్ చేస్తే తలకాయలు పడతాయి. ఉషిరా ఎంత పెద్దగా పాడేంది, వా అమ్మో. జూమ్ చేస్తాను ఆగండి, ఒక తలకాయ పడుతుంది దాని నోట్లో. ఇక ఈ ముసలికి ఎందుకో మళ్ళీ తోకలేదు, ఏమైందో తెలియదు. చేతులకు ఇట్లా పెట్టోతంట చూచి, ఇవి చిన్న చిన్నవి. ఇప్పుడు క్రొకడైల్స్ షో చూద్దామని చెప్పేసి ఆగినాం. టైం 5:30 అయ్యింది, ఏం చేస్తారో చూద్దాం. అక్కడ క్రొకడైల్ పార్క్ నుండి వస్తా వేరే చోట ఇక్కడ ఈగల్ స్టాచ్యూ అని చెప్పేసి ఉంటది, ఈగల్ స్క్వేర్ అని. ఆడికి వచ్చినాం అనమాట కారులో. మధ్యలో మొత్తం ఇంకా తిన్నాం చేసినాం, కానీ వీడియో రికార్డ్ చేయలేదు. ఎందుకంటే మస్తు నెత్తిని వస్తుంది మామూలుగా కాదు, ఎందుకంటే ఎండలో తిరిగినాం కదా, మస్తు నెత్తిని వస్తుంది అనమాట. ఇంక ఇప్పుడు చూపిస్తాను ఆగండి, ఎక్కడికి వచ్చినాము. మస్తు ఉంది ఇక్కడ జాగా, మామూలుగా లేదు చూడండి. అయితే ఎక్కడికైతే వచ్చినామో ఆ స్పాట్ చూపిస్తాను ఆగండి. ఇప్పుడు మీకు ఎంత బాగుంది కదా, చాలా మంది బ్యాక్ కెమెరాతో తీయి తీయక్క అని అన్నారు కాబట్టి మొత్తం బ్యాక్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నా చూడండి. ఇంకా దగ్గర పోయిన తర్వాత చూపిస్తాను ఆగండి చూడండి. ప్రపంచంలో ప్రతి కోనా కోనాల టాలెంట్ అనేది ఉంటది, కాకపోతే కరెక్ట్ ప్లాట్ఫామ్ అనేది వాళ్ళకి దొరకాల వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి కదా. నేను అసలు వచ్చిన లంకావి గానీ మీకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయినా, లంకావి అంటే ఈగల్ అంట. వీళ్ళది ఏంటిది ఏమో చెప్పింది కదనే, వీళ్ళ నేషనల్ బర్డ్ లంకావి అంటే లంకావి అంటే ఈగల్ అన్నమాట. ఈగల్ లంకావి నేషనల్ బర్డ్ లంకావి అంటే ఈగల్, ఈగల్ అన్నమాట. ఆగండి ఇప్పుడు చూపిస్తా, ఎంత పెద్దగా ఉంది. వీళ్ళ సింబల్ ఈగల్. పిల్లలు ఇక్కడ వీడియోస్ దిగుతారు. ఆహా సన్సెట్ అయిపోయి.
ఇక ఈగిల్ని చూసిర్రు కదా. ఇక తర్వాత ఇక్కడ మొత్తం ఏమేమో యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. మాకు ఇంక అంత టైం లేదు, చీకట కూడా పడ్డది. సన్సెట్ వ్యూ చూద్దామని చెప్పేసి అనుకున్నాం, కానీ సగంలా వచ్చేసాం అనమాట, అయిపోయింది. ఇక మేము ఇందాకనే అక్కడ ఈగిల్ స్క్వేర్ దగ్గరికి పోయినాము, పోయి ఇక మేము రిటర్న్ హోటల్కి వెళ్తున్నాం అనమాట. ఆన్ ది వేలో ఏదో కలర్ఫుల్గా కనబడ్డది, రికార్డ్ చేద్దాం అనుకునే లోపు ఈ బోర్డు అడ్డం వచ్చి పాడైంది. ఇక చలో చూపిస్తాం మీకు, ఇది లంకావి టవర్ అంట, చూడండి బాగుంది కలర్ఫుల్గా. ఇదా పోవచ్చా, అక్కడ నుండి పోతున్నామా లేదు. ఇక మొత్తానికి ఈరోజు లంకావిలో ప్రొద్దరు నుండి అడ్వెంచర్లే అడ్వెంచర్లు చేసినాం. స్టార్టింగ్ ఏటీవీ నుండి స్టార్ట్ అయింది, ఏటీవీ తర్వాత హైలాండ్లో పోయి అది చేసినాం, ముఖాలన్నీ కర్రగా వేసుకొని వచ్చేసినాం. దాని తర్వాత ఈ క్రొకడైల్ ఏమంటారు దాన్ని, క్రొకడైల్ పార్క్ లో పోయినాం. కానీ ఈ మా బుండెకి మామూలుగా పటాయించలేదు. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేసినాను కదా, చూడండి. ఓకేనా, సో మొత్తానికి దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ లంకావి బ్లాగ్. ఓకే, ముఖం చూపి ఇంకా. బాయ్ బాయ్ ఎవ్రీవన్. డైట్ కోక్ డైట్ అని